నాటోకు సంబంధించిన రెండు రోజుల సమావేశాలు ప్రారంభమైపోయినాయి ఇందులో ప్రధానమైనటువంటి వన్ ఆఫ్ ద టార్గెట్ చైనా చైనా దగ్గర నాటో చేరుండాలి అయితే నాటోలో ఇక్కడెవరున్నారు భారత్ని ఆస్ట్రేలియాని అట్లాగే జపాన్ని నాటోలో చేర్చుకోవాలనుకుంటుంది అయితే నేరుగా నాటోలో కాదు నాటో ప్లస్లో అంటే నాటోలో చేరితే కనుక మన దేశాలతో పాటు వాళ్ళ దేశాల్లో ఏ సరిహద్దు సమస్య వచ్చినా అందరం కలిసి యుద్ధం చేయాలి నాటో ప్లస్లో అయితే కనుక మనకేదైనా సమస్య వచ్చినప్పుడు నాటో దేశాలు ఆర్థిక ఆయుధం సాయం చేస్తాయి ఆ జాబితాలో ఇప్పుడు జపాన్ చేరుకుంది ఆస్ట్రేలియా చేరుకుంది భారత్ని ప్రెషర్ చేసిన అంగీకరించలేదు నరేంద్ర మోడీ ఈ నేపథ్యంలో తాజాగా ఈ రెండు రోజుల సదస్సులో నాటోకు సంబంధించినటువంటి లైజనింగ్ ఆఫీస్ అంటే నాటో కార్యకలాపాల నిర్వహణ కార్యాలయాన్ని జపాన్లో పెట్టాలని అమెరికా భావించింది దానికి అనుగుణంగా కసరత్తు చేస్తుంటే ఫ్రాన్స్ దానికి అబ్జెక్ట్ చేసింది యూరప్ దేశాలందరూ కూడా ఎదురు తిరగాలని చెప్పి అనవసరంగా మనం ఎక్కువ బర్డెన్ పెట్టుకుంటున్నాం అమెరికా కోసం ఆగమని చెప్పి ఫ్రాన్స్ అధ్యక్షుడు చెప్తున్నాడు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడిని కన్విన్ చేసి నాటో దేశాలను కన్విన్ చేసి నాటో లైజినింగ్ ఆఫీస్ జపాన్లో పెడితే జపాన్లో దగ్గర నుంచి భారీ ఎత్తున ఆయుధాలు కొన ఆయుధాలు అమ్మొచ్చు జపాన్కి వాళ్ళ దగ్గర డబ్బులు బోల్డ్ అంత ఉన్నాయి ఆయుధాలు లేవు సైన్యం లేదు ఎంతవరకు ఇప్పుడు సైన్యాన్ని ఆయుధాలని ప్రిపేర్ చేసుకుంటూ దాదాపుగా ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదైనటువంటి వినియోగదారుగా కాబోతున్నటువంటి నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ మార్కెట్ని క్యాష్ చేసుకోవడమే అమెరికా ఎత్తుగాడు అందుకనే అక్కడ నాటో కార్యాలయం అంట ఆ విషయం తెలిసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు అడ్డుపడుతున్నాడు ఎందుకని అప్పుడు అమెరికా బార్గెనింగ్ చేసి అమెరికాతో తన దగ్గర కూడా కొన్ని యుద్ధ పరికరాలు జపాన్ చేత కొనిపించాలన్నట్టు మొత్తం తనే కొట్టేయాలన్న మార్కెట్ని అమెరికా ఉద్దేశం లేదు తన దగ్గర కూడా కొనిపించాలన్నది ఫ్రాన్స్ ఉద్దేశం ఇందులో ఎవరికి ఎవరి మీద ప్రేమ లేదు ప్రస్తుతం నాటోలో ఆ వివాదం అయితే సాగుతోంది